ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేసినట్టు చాలా థ్యాంక్స్. ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీరు ముందుగా నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఏంటంటే మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. స్టూడెంట్కి అయితే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్లికేషన్ ఏంటో వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెమో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో. ఇక్కడ క్లాక్ వాల్ట్ అనే ఒక అప్లికేషన్ ఫ్రెండ్స్. హైడ్ చేసుకోవచ్చు మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ ఆడియోస్ అనేది. ఇంకా మీరు యాప్లో కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు హైడ్ చేసినట్టు ఇందులో ఏమాత్రం తెలియదు ఫ్రెండ్స్. ఎలాగంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, క్లాక్ జనరేట్ అవుతుంది అనుకుంటారు, కానీ ఇది హైడ్ అప్లికేషన్ అని అనుకోరు ఫ్రెండ్స్. అంతేకాదు ఈ హైడ్ అప్లికేషన్లో ఇక్కడ క్లాక్ కాకుండా మీరు క్యాలిక్యులేటర్ అని పెట్టుకోవచ్చు, ఇంకా చాలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టిన పిన్ ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉండదు ఫ్రెండ్స్. నేను 25 మినిట్స్ లాక్ అనేది సెట్ చేసి ఆ టైం పెడితేనే కానీ మీకు ఈ లాక్ అనేది ఓపెన్ అవ్వదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చాలా చాలా వీడియోస్ అనేవి ఫొటోస్ అనేవి హైడ్ చేసుకో. అలాగే మీరు ఇంకా యాప్ లాక్ సెట్ చేసుకోవాలండి. ఇక్కడ పైన ఆండ్రాయిడ్ సింబల్ మీకు క్లిక్ చేస్తే యాప్ లాక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్సాప్ అనేది యాప్ లాక్ పెట్టే, ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు యాప్ వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నేను ఇందాక ఎంత పెట్టానంటే 25 మినిట్స్ పెట్టాను కదా ఫ్రెండ్స్, హవర్స్ అనేవి 0 పెట్టాను. అంటే 0025 అనేది మీరు సెట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెట్ చేస్తే మీకు ఈ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అంటే మీకు ప్యాటర్న్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ప్యాటర్న్ అనేది నేను సెట్ చేసా, ప్యాటర్న్ అనేది మీరు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఎలా సెట్ చేసుకోవాలి అని చాలా ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. లేకపోతే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి క్లాక్ వాల్ట్ అని టైప్ చేసి అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఓపెన్ చేసిన వెంటనే యాప్ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాక్ అనేది సెట్ చేసుకోమని ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా లాక్ పెట్టుకుంటే మీరు ఎగ్జాక్ట్గా ఈ టైం పెడితేనే కానీ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాక్ పెట్టుకొని అంటే ఫస్ట్ లాక్ ఒకసారి పెట్టి తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ కోసం 2 టైమ్స్ పెట్టి సెంటర్ బటన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసినట్టయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకి వెళ్ళి మీరు ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే సెంటర్ బటన్ ట్యాప్ ట్యాప్ చేసిన వెంటనే ఇమేజ్ మీద ఇక్కడ మీకు లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, లాక్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది ఇంపోర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంపోర్ట్ అయిపోయింది చూడండి. అలాగే మీరు ఇక్కడ యాప్ లాక్ అనేది సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆండ్రాయిడ్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీ ఇక్కడ ఏ లాక్ కావాలో ఆ లాక్ అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఆ యాప్ నుంచి ఈ క్లాక్ వాల్ట్ ద్వారా మీరు ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలా యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంకా సెట్టింగ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్ అయిపోయిన ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన వెంటనే మీరు ఇక్కడ నుంచి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ క్లాక్ ప్రొటెక్షన్ అనేది బ్యాటరీ కంటే చాలా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. మీ మొబైల్ బ్యాటరీ అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. అలాగే ఫేక్ పాస్వర్డ్ అనేది మీకు ఎందుకు ఉపయోగపడదు ఫ్రెండ్స్. అలాగే మీరు ఈమెయిల్ ద్వారా రికవరీ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. అంటే మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి మీ ఈమెయిల్ ద్వారా మళ్ళీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఇవేమీ ఉపయోగపడవు ఫ్రెండ్స్. అలాగే కిందకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్లైడ్ షో అంటే ఇక్కడ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండు, అలాగే మీకు ఎలాంటి లాక్ అనేది కావాలి ఇక్కడ చూస్తున్నారు కదా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీని ద్వారా. అలాగే మీరు ఇమేజ్ ఏమైనా అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ అప్లోడ్ చేసిన ఇమేజ్ని స్లైడ్ చేసి చూసినప్పుడు ఇచ్చుకునే ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు ఇక్కడ బ్యాక్ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వచ్చినట్టయితే మీరు ఇమేజ్ డైరెక్ట్గా మీరు గ్యాలరీ నుంచి డైరెక్ట్గా ఇందులోకి హైడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీ చేంజ్ యాప్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇందులో మీరు స్క్రీన్లో ఐకాన్ కింద క్లాక్ ఐకాన్ కనిపిస్తుంది కదా ఇలాగ, అలాగే మీరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్తో మీరు స్క్రీన్ మీద కనిపించవచ్చు ఫ్రెండ్స్. అలా ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ అని కానీ ఐకాన్ మీద కనిపిస్తుంది అనుకో, ఈ ఐకాన్ మీద ఎవరు ట్యాప్ చేయరు, అందుకని వాళ్ళకి ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ ఈ ఐకాన్ పెట్టిన వెంటనే ఒకసారి మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు ఈ ఐకాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే మీ క్లాక్ సౌండ్ అనేది ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి వేస్ట్ ఆఫ్ టైం. అలాగే మీకు యాప్ లాక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. యాప్ లాక్ అంటే థీమ్స్, మీరు ఎలాంటి థీమ్ ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి, ఇవి అన్నిటి థీమ్స్లో మీరు ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
సెట్ చేసుకున్న ఆ థీమ్స్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మీరు ఎక్కడి నుంచి సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇందాక నేను చూపించాను కదా బ్యాకప్ బ్యాక్ ప్యాటర్న్ అనేది, ఆ ప్యాటర్న్ ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకొని ఈజీగా మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడల్లా ప్యాటర్న్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఏమైనా యాప్స్ లోపలికి. అలాగే మీరు టెంపరీ డిజేబుల్ యాప్ లాక్ అంటే మీరు యాప్ ఓపెన్ చేసి బ్యాక్ వెళ్ళిపోయిన వెంటనే ఎన్ని ఎంత టైంకి మీ యాప్ అనేది మళ్ళీ లాక్ ఆడాలో ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఇమీడియట్లీ అని పెట్టాను, లేకపోతే మీరు ఆఫ్టర్ టర్న్ ఆఫ్ ద ఫోన్ అని కూడా మీరు యాప్ లాక్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే న్యూ యాప్ మీరు ఏమైనా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు లాక్ అనేది యాక్టివేట్ అవ్వాలంటే మీరు పెట్టకుండా ఇక్కడ నుంచి క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే కీప్యాడ్ టోన్స్ చూసారు కదా ఇందాక మనకి, ఈ టోన్స్ అనేవి నాకు ఇప్పుడు మైక్ ఉండటం వల్ల రావట్లేదు. ఈ 10 టోన్స్ డిఫరెంట్ టోన్స్ అనేవి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు హైడ్ చేసినట్టు ఎవ్వరికి మాత్రం మీకు తప్ప ఎవ్వరికి తెలియదు ఫ్రెండ్స్. అందుకు ఈ యాప్ అనేది నేను స్పెషల్గా మన వీడియోలో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మీకు వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే మన ఇలాంటి ఎన్నో యాప్స్ గురించి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు తెప్తాను ఫ్రెండ్స్. చెప్పడం ద్వారా మీరు చాలా నేర్చుకోవచ్చు. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటారు. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీరు ముందుగా నోటిఫికేషన్లో పొందగలరు.